2017లో చాలా మందికి చాలా అనుమానాలు ఉండే పార్కు పెడతాం వరంగల్ అన్నప్పుడు చాలా డౌట్లు ఉండే కానీ నిజంగా ఇక్కడ ఈ సందర్భంగా ఒక వ్యక్తిని నేను ప్రత్యేకంగా అభినందనలు చెప్పాల అది మీ శాసన సభ్యుడు చెల్ల ధర్మారెడ్డి గారు ఎందుకంటే నాకు బాగా గుర్తుంది ఎన్ని తిప్పలు పడ్డాడో మా ఎండి గారితో కలిసి ఆయన మా ఎండి గారు ఇక్కడ స్థానిక కలెక్టర్ గారు చాలా కష్టపడ్డారు ఎందుకంటే ఈ రోజుల్లో ఒకసారి నీళ్లు వచ్చిన తర్వాత భూముల ధరలు పెరిగిపోయిన తర్వాత ఏ రైతుకైనా ఏ భూమి యజమానికైనా తన ఒక ఎకరం పొలం ఇవ్వాలంటే కూడా బాధ అవుతుంది తప్పు కాదు అది భూమి కోల్పోతున్నప్పుడు జరిగే బాధ కలిగే బాధ మామూలు బాధ కాదు కానీ ధర్మారెడ్డి గారు ఇక్కడ ఉండే బాధితులందరికీ ఒప్పించి మెప్పించి కడుపులో తలబెట్టి వారందరిని కూడా ఒప్పించి భారతదేశంలోనే అతిపెద్ద టెక్స్టైల్ పార్కు ఇక్కడ మన వరంగల్ గడ్డ మీద మన తెలంగాణలో కారకులైంది మీ ఎమ్మెల్యే ధర్మారెడ్డి గారి మాట ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా నిజంగా కూడా ఈ మాట ఎందుకు చెప్తా ఉన్నా అంటే మధ్యలో వచ్చిన ఈ సమస్యలు అక్కడ అక్కడ సమస్యలు వస్తే దగ్గర ఉండి ఒక శాసనసభ్యుడిగా మంచిగా జల్ది పూర్తి చేయాలి మా ఊళ్ళకు లాభం కావాలి మా జిల్లాకు లాభం కావాలని పట్టుబట్టి ధర్మారెడ్డి గారు చేసినారు ఇప్పుడే వారు ఒక మాట అన్నారు భూమి కోల్పోయిన వాళ్ళందరికీ 100 గజాల జాగిస్తామని చెప్పినాం లేఅవుట్ కూడా అవుతుందని చెప్పాను నేను ధర్మన్నని అడుగుతా ఉన్నా చెప్తా ఉన్నా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా మా ఎండి గారికి కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా నరసింహారెడ్డి గారికి మీరు నా విజ్ఞప్తి మీతో 15 ఆగస్టు లోపల దయచేసి కార్యక్రమం ముడగొట్టి పట్టాలు మళ్ళీ మంత్రి గారిని పిలిచి వాళ్ళ చేతుల్లో పెట్టాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను